అందాల అరకులోయ సందడి మొదలైంది. నేటి నుంచి 2 రోజుల పాటు అరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. గతంలో కంటే భిన్నంగా జరిగిన గిరిజన సంప్రదాయం, సంస్కృతి, ఆహార అలవాట్లు ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ప్రదర్శించనున్నారు. దీనికోసం అరకు గిరిజన మ్యూజియం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ఉత్సవాలకు వచ్చే పర్యాటకులకు గిరిజన ప్రాంతాల్లో లభించే వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ మైదానంలో గిరిజన సంప్రదాయ నృత్యాల ప్రదర్శన జరగనుంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాల్లోని గిరిజన సంప్రదాయం కూడా ఈ అరకు ఉత్సవాల్లో ప్రదర్శించేందుకు పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అరకు ఉత్సవాలు, పర్యాటక శాఖ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామచంద్రరావు అందిస్తారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈసారి అరకు ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఆ క్రమంలో మొత్తం మనీ అంతా కూడా ఒక పండగ సందడి వాతావరణం నెలకొనే రీతిన ఏర్పాట్లు జరిగాయి. ఈ దశలో మనతో మాట్లాడడానికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. సార్, చెప్పండి, అరకు ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ రకంగా చేశారు? చాలా ఘనంగా చేశామండి. ఇది యాక్చువల్ అరకు ఉత్సవం కంటే గిరిజన ఉత్సవం. గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించే విధంగా, గిరిజనుల్లో ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ఈ 2 రోజుల ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు మన మైదాన ప్రాంతానికి దూరంగా వాళ్ళు మరి ఒక కల్మషం లేకుండా ఒక మంచి మనసుతో జీవించే మనుషులు. వారిని ప్రభుత్వం విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రకాలు కూడా ఆదుకుంటున్నాం. అందుకే పాడేరులో మెడికల్ కాలేజీ కూడా సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. మరి దానితోపాటు వాళ్ళ మనందరూ తెలుసు, అరకులో తెంసా డ్యాన్స్ కానీ, మరి వాళ్ళ సంస్కృతి కానీ, సాంప్రదాయం కానీ చాలా బాగుంటాయి. ఈ రకంగా ఈ 2 రోజులు కూడా వాళ్ళ యొక్క మొత్తం 33 తెగలు ఉన్నాయండి వాళ్ళలో కూడా. మళ్ళీ గిరిజనుల్లో కూడా కనీసం 10-15 తెగల ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్న ఈ 2 రోజుల ఉత్సవాల్లో పెట్టాం. అలాగే స్థానిక గిరిజనులు ఎవరైతే ఉన్నారో, స్థానిక కళాకారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఒక మంచి అవకాశం అది వాళ్ళ యొక్క ప్రతిభ నిరూపించుకోవడానికి. వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళి ఇది చేయాలంటే చాలా కష్టం. కాబట్టి తప్పనిసరిగా కళాకారులు, గిరిజన కళాకారులకి వాళ్ళ ప్రతిభని మరి ఎంకరేజ్ చేయడానికి ఈ 2 రోజుల ఉత్సవాలు చేయడం జరుగుతుంది. అలాగే మనందరూ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలో కూడా అరకు అనేది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. ఈ టూరిజం ప్రమోషన్లో కూడా భాగంగా ఈ ఉత్సవాలని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఫెసిలిటీస్ కూడా పెంచమని చెప్పారు. ఫెసిలిటీస్ పెంచిన వాటిల్లో ఎక్కువ మందికి స్థానిక యువతకి, ఆ గిరిజనులకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించమని చెప్పారు. కాబట్టి టూరిజం పెంచడం, స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని మరి పెంపొందించడం అనేది దీనిలో భాగంగా ఈ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. గతంలో కూడా అరకు ఉత్సవాలు జరిగి కేవలం 25 లక్షల రూపాయలే కేటాయించారు, అది కూడా ఇన్ టైంకి ఇవ్వలేదని ఒక ఆరోపణ ఉంది. అట్లాగే స్థానిక కళాకారులకు అవకాశాలు ఇవ్వలేదని కూడా చాలా వరకు విమర్శలు ఉన్నాయి. ఈసారి ఎంత నిధులు కేటాయించారు అరకు ఉత్సవాలు? ఈసారి మన ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 1 కోటి రూపాయలు కేటాయించారు. ఎందుకనంటే మాకు బేసే మా పార్టీ ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బలహీన వర్గాలు. కాబట్టి వీళ్ళకి మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక గిరిజన మహిళకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత కూడా దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. అదే రకంగా ఈ ఉత్సవాలను కూడా చాలా ఘనంగా చేయమని చెప్పారు. ఈరోజు చూసుకుంటే అరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కెమెరా పర్సన్ సాయికృష్ణతో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.